సర్పంచులపై బీఆర్ఎస్ నేతలు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని తెలంగాణ సర్పంచుల సంఘం మండిపడింది. కేటీఆర్కి ఇప్పుడు సమస్యలు గుర్తొచ్చాయా అని సర్పంచుల సంఘాల ప్రతినిధులు నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. సర్పంచులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా హైదరాబాద్లో తెలంగాణ సర్పంచుల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇలా ఒకటే చెప్తున్నాం కేటీఆర్ గారికి, మరి ఇలా చెప్పకుండా పోతే చాలా ఉన్నాయి. సాంబారి వాణి గారు నందిపేట సర్పంచ్ నిజామాబాద్ జిల్లా ఆత్మ చేసుకున్న పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా ఒత్తిడి తెచ్చి బిల్లు రాకుండా చేయడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే మాక్లూరు మండలంలో కళ్యాణ సర్పంచ్ లావణ్య గారు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇట్లా చెప్పకుండా పోతే 13 సర్పంచులు ఆత్మహత్య ప్రయత్నం జరిగింది, అయినా పట్టించుకోలేదు. మేమంతా సర్పంచ్ సంఘం నుంచి ఎంతో ధనలక్ష్మి గారు కానీ రాయసరెడ్డి గారు ఈ కమిటీ ఎన్నోసార్లు అభినందించడం పట్టించుకున్న ఆతురు లేదు. మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఈ యొక్క సంఘాలు ఉన్నాయా సంఘాలు ఎక్కడే అని మాట్లాడే విధంగా చాలా మట్టుకు మాట్లాడడం జరిగింది అని చెప్పి అప్పుడు ఉన్న 20 దగ్గర మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా అదే పరిస్థితి చెప్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే మీరు గొంతుతానంటుండో మంత్రిగా కేటీఆర్ గారు మీరు రండి, మేము 12,700 సర్పంచులు నిధి పెడతాం సభలో, మీరే చెప్పాలి సమాధానం సర్పంచులకు. ఇవాళ మీరు చేయబట్టి రాష్ట్రంలోని గ్రామాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. గ్రామాల్లో రోడ్డు సౌకర్యాలు లేవు, తాగుడు ఆటంకాలు జరుగుతున్నాయి. మీరు ఎంతో ఇబ్బందులు ప్రజలు జరిగిన జరిగింది. కానీ మీరు చెప్పే ఏదైతే విన్న మాట చెప్పారో ప్రశ్నలో మీరు ఒక్కటి దాన్ని మీరే ఆలోచించుకోవాలా. ఎందుకంటే ఇప్పటికీ సచ్చిపోతున్న సర్పంచులు బాగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఇప్పటికి కూడా మీరు ఏదైతే చెప్పిన మాటకు ఖచ్చితంగా మీరు కట్టుబడి మేము పూర్తికి పెడతాం, రండి మాట్లాడతాం. సర్పంచులు మీరు ఒక ఊరికి ఒక దగ్గర ఓటు ఉపయోగిస్తే మా సర్పంచుల కాన్స్టిట్యూన్సీలలో 200-300 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందరు ప్రతి ఒక్క సర్పంచ్ కూడా మీకు ఓటేసి గెలిపించిన వాళ్ళు సర్పంచులు అనేది ఆ రోజు మర్చిపోయారు, ఈ రోజు మాట్లాడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇది నల్గొండలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ ఫస్ట్ అజారుద్దీన్ అనే సర్పంచ్ గారు చనిపోవడం జరిగింది. కాశిగూడెం సర్పంచ్ ఆయన కోసం పాపం మేమందరం వెళ్తే కనీసం అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పరామర్శించడం అనేది జరగలేదు. అది వాళ్ళ మరీ నిరుపేద కుటుంబం ఏదంటే నా గ్రామం కొత్తగా ఏర్పడింది, మీరు 200-300 ఓట్లున్న ప్రజలున్నటువంటి గ్రామాలను కూడా గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 15 లక్షలు నజరానా ఇస్తామని ఆ రోజు ప్రకటించారు. ఇప్పటి వరకు నజరానా అనేది 15 లక్షలు కానీ 20 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీకి 20 లక్షలు అన్నారు, చిన్న గ్రామ పంచాయతీలకు 15 లక్షలు అన్నారు. మీ నోట మీరే అన్నారు అంటే మీ నోరు మురిగిపోయింది. అయ్యాలా మరి మీ నోట్లో పురుగులు పడ్డాయా? ఉన్నన్ని రోజులు 15 లేడవన్నారంటే ఇవాళ మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ వచ్చి నెల రోజులు చక్కగా కాలేదు, చేసిన అప్పులన్నీ కుప్పలు మీ దగ్గర ప్రెస్ మీట్లో పెట్టే బహిర్గతంగా మీడియా ముందు పెట్టి మేము చూపించడం అనేది జరిగింది. ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది ఇప్పటికీ 5,425 కోట్లు గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేసేది మీ ప్రభుత్వం ఉన్నప్పుడే, మీ పీరియడ్లోనే రావాల్సిన పరిస్థితి ఉన్నది. 339 కోట్లు రోజు వేసినామని పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేది. ఆ పేపర్ చూసి నిన్ననే ఈరోజు కేసీఆర్ చెప్పింది కదమ్మా 300 కోట్లు వచ్చినాయి అంటే గ్రామ పంచాయతీలకు. అంటే మా ప్రజలు ఏమనుకునేది అనుకో, గి రోడ్ అయ్యమ్మా, గి సీసీ రోడ్ అయ్యమ్మా, గి మోరి కట్టమ్మా అని చెప్పేది ఆ రోజు. అంటే మీరు 339 కోట్లు వేసిరని పేపర్కే పరిమితం కానీ మీరు గ్రామ పంచాయతీలకు వేసింది అనేది ఈ రోజు వెనకటి కాలం కాదు, ప్రతి రూపాయ డేటా ఉంది.